అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పోలీసులు ఏరియల్ సర్వే చేస్తున్నారు. జాతరకు సంబంధించిన పూర్తి అప్డేట్స్, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి జాగ్రత్తలు చేపడుతున్నారు. మనతో పాటు డిఐజీ ఉన్నారు, అదేవిధంగా అటు సురేంద్రబాబు సార్ కూడా ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి పూర్తిగా దీనికి సంబంధించిన తెలుసుకుందాం. ప్రధానంగా ఏరియల్ సర్వే కూడా నిర్వహించిన పరిస్థితి, పోలీసులకు సంబంధించి ప్రతి జాగ్రత్తలు చెబుతూ పూర్తిగా బందోబస్తు విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మేడారం జాతరలో పోలీసులది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు, ఒక రకంగా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి సార్తో మాట్లాడదాం సార్. అది ఇప్పుడు ఏరియల్ సర్వే అంటే ట్రాఫిక్ ఎట్లా మూవ్ అవుతుంది, తర్వాత మొత్తం అంతా బాగుందా లేదా, దాని తర్వాత ట్రాఫిక్ రీట్రీట్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 75% అయిపోయింది. అందరూ ప్రశాంతంగా వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు కాకుండా స్మూత్గా మెల్లగా వెళ్ళి హైవే వరకు మీరు వెళ్ళండి, ఎందుకంటే అందరూ తొందరగా వెళ్ళాలనే ఆతృత ఉంటుంది. అందుకనే మొత్తం ట్రాఫిక్ ఎట్లా అవుతుంది, దాంతో పబ్లిక్ రిటీట్ అవుతున్నారా లేదా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇక్కడ జామ్ అయిందా లేదా అని నేను ఐజీ గారు, తర్వాత ములుగు ఎస్పీ గారు ఒక ఏరియల్ సర్వే జరగడం జరిగింది. బట్ ఎవ్రీథింగ్ సో ఫార్ సో గుడ్, బాగానే జరుగుతుంది. నేను మళ్ళీ పబ్లిక్ని కోరేది ఏంటంటే చాలా అంత హడావిడి పడకుండా ప్రశాంతంగా అయింది, అందరూ ప్రశాంతంగా వెళ్ళాలి. యాక్సిడెంట్స్ కానీ ఒకరికొకరు ఓవర్టేక్ చేయడం అనేది, అంటే సింగిల్ రూట్స్ ఉన్నాయి, ఓవర్టేక్ మాత్రం చేయకుండా, ఒక 10 నిమిషాలు లేట్ పోయినా ఏం కాదు, సో ఓవర్టేక్ చేయకుండా ఒకదానిక డిసిప్లిన్గా వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. ప్రధానంగా పోలీసు ఈరోజు ఈ జాతరలో సక్సెస్ అయింది కంప్లీట్గా, ఏరియల్ సర్వే ద్వారా కూడా మీరు చూసినట్టు ఏంటి సార్, క్రౌడ్ తగ్గుతుందా? క్రౌడ్ తగ్గితే ఈరోజు అంటే రేపు అమ్మవారిని గద్దెల నుండి తీసుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి పెరుగుతుందా తగ్గుతుందా? లేదు, ఇప్పుడు తగ్గుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ దర్శనం అయిపోయింది, పబ్లిక్ మెయిన్గా 2-3 రోజులు వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్తున్నారు. ఆర్టీసీ బస్ మూమెంట్ కూడా మీరు చూడవచ్చు, బ్యాక్ రిట్రీట్ అని ఇన్కమింగ్ తక్కువ ఉంది, అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంది, అంత పోతుంది. జాతరకు ఉద్దేశించి ప్రజలకు డిఐజీ గారు ఏం చెప్పబోతున్నారు? యాక్చువల్గా మేము యాజ్ అ సిపి రామగుండం ఇక్కడ బందోబస్తుకు వచ్చాము. ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. తర్వాత సీఎం గారు కూడా వచ్చారు, చాలా అన్ని గవర్నర్ గారు వచ్చారు, సంతోషంగా చాలా స్మూత్గా ఏ మాత్రం చేయకుండా వెళ్ళారు. పబ్లిక్ కూడా కొద్దిగా ఇన్కన్వీనియన్స్ అయింది, అది కొద్దిగా వీవీఐపీలు వచ్చినప్పుడు కొద్దిగా ఆపడం జరిగింది. కానీ పబ్లిక్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, చాలా అలర్ట్ చేయకుండా ఏం చేయకుండా అది ఆపంగానే మళ్ళీ ఫ్రీగా అయిపోయింది ఇప్పుడు. సో నిన్న కూడా దేవతలు రావడము, గద్దెల దగ్గర అందరూ పబ్లిక్ కోఆపరేట్ చేసినారు. కొద్దిగా పబ్లిక్ ఇంకా ఫ్యాన్స్ తర్వాత అవి ఉండాల్సినది. మేము నెక్స్ట్ దాంట్లో అన్ని సూచనలు రాసుకున్నాము, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, దీని నుంచి ఏం నేర్చుకున్నాము, ఇంకా కొద్దిగా హైట్లో పెంచి కొద్దిగా సీట్ అవుట్స్ లోపల కూడా దీని గ్యాలరీస్లో కూడా టాయిలెట్ కొద్దిగా దూరంలో అంటే గద్దెకు అవతల టాయిలెట్స్ ఈజీగా టాయిలెట్స్ పోయేటట్టు, చాలామంది టాయిలెట్ పోవాలని చెప్పి బయటకు వస్తున్నారు. సో ఆ లోపల అరేంజ్మెంట్స్ లేవు. సో అట్లా ఇది టెంపరీ ఫైబర్ టాయిలెట్స్ ఉంటాయి, అట్లాంటివి పెట్టడము, తర్వాత మంచి వాటర్ సప్లై లోపల కూడా పైప్ లైన్ వాటర్ ద్వారా పెట్టడము, తర్వాత మంచి కూలర్స్ పెట్టడము. పబ్లిక్కి ఎంత ప్రశాంతంగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోతారు కదా, అట్లా చేయాలని సీతక్క గారు కూడా మొన్న ఇందాక మేము భోజనం చేసేటప్పుడు కూడా ఈ సూచనలు చేస్తే బాగుంటుంది మేడం అని చెప్పాము. ఎస్ అవును సార్, ఇది బాగా చేయాలి, ఇంకా కొద్దిగా ఇంప్రవైజ్ చేయాలి, లైటింగ్ తర్వాత ఈ వాటర్ సప్లై తర్వాత డ్రైనేజ్ ఫెసిలిటీ దాని తర్వాత ఆ యొక్క గ్యాలరీస్ కొద్దిగా పెద్దగా వేయడము, కొద్దిగా హైట్లో మంచిగా స్ట్రాంగ్గా పెట్టడము. ఒక మధ్యలో గ్యాప్ ఉండి బయటకు వస్తున్నారు వాళ్ళు, ఎవరైనా సరే ఉక్కబెడితే బయటకు వచ్చేస్తారు. సో అలా కాకుండా వాళ్ళకు లోపల కంఫర్టబుల్గా ఉండేటట్టు, చాలా ప్రశాంతంగా జరిగేటట్టు, తర్వాత పార్కింగ్ ప్లేస్ కూడా మంచిగా ఈజీగా ఇచ్చేటట్టు, తర్వాత క్రౌడ్గా ఏది కాకుండా చేసేటట్టు చేయాలని ఇంకా కొన్ని పాయింట్స్ రాసుకున్నాం, అది నెక్స్ట్ డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా రానున్న రోజుల్లో జాతరకు సంబంధించి ఉత్సవాలు ప్రత్యేకంగా ఉండే విధంగా సౌకర్యాలు కల్పించే విధంగా చూస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కొంత ఇన్కన్వీనియన్స్ అయింది, దానికి పూర్తిగా నెక్స్ట్ టైం జరగకుండా రెక్టిఫై చేసుకుంటామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పూర్తి స్థాయిలో కొంతమేరకు క్రౌడ్ తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. క్రౌడ్కు సంబంధించి ఏరియల్ సర్వే చేశాము, ఆ ఏరియల్ సర్వేలో తెలిసింది ఏంటంటే ప్రధానంగా క్రౌడ్ తగ్గుతుంది, జాగ్రత్తగా
ఇండ్లకు వెళ్ళాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా భక్తులకు ఇటు డిఐజీ సూచించిన విధంగా పూర్తిగా భక్తులు పాటించాలని మనం కూడా కోరుకుందాం. ప్రధానంగా ఓవర్టేక్లు చేయకుండా కొంత లేట్ అయినా పర్లేదు కానీ సేఫ్గా ఇంటికి చేరాలని ఆర్టీవీ కూడా అప్పీల్ చేస్తుంది. కెమెరా పర్సన్ శివతో రవినాయక్, ఆర్టీవీ మేడారం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.